మధు నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. ఏంటి మళ్ళీ సంబంధాలు చూస్తున్నారా? ఈసారి ఎక్కడి నుంచి? నేను జోక్ చేయట్లేదు, సీరియస్ గా చెప్తున్నాను. ఓకే కూల్, సరే వస్తున్నా. డే వన్ చాప్టర్ ఒకటి, అమర ప్రేమికుడు భగ్న ప్రేమికుడు అయిన వేళ. ఏంటి అన్న అర్జెంట్ గా రమ్మన్నావు? ఎనీథింగ్ ఇంపార్టెంట్? సి మధు, వి ఆర్ నాట్ ఇన్ లవ్. ఐ థింక్ ఇట్స్ జస్ట్ అట్రాక్షన్. అంటే బ్రేకప్ అని చాలా స్మూత్ గా చెప్తున్నావు కదా. ఐ మీన్ ఇంకెవరన్నా నచ్చారా లేక? నువ్వు నచ్చట్లేదని చెప్తున్నాను. అంటే నన్ను ఇంకొకళ్ళు చూసుకోవడం మొదలు పెట్టావా? వాట్ డు యు మీన్? నథింగ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. డే వన్ చాప్టర్ టూ, మగువ దూరం మనసు భారం. రే పొట్టడా, ఇటు చూడు, పైకి చూడు. ఏం చేస్తున్నావురా? ఫ్రస్ట్రేషన్, ఆ చేసిన మోసాన్ని మర్చిపోలేనేమని ఫ్రస్ట్రేషన్. నాన్న కిల్బిల్ పండే, మర్చిపోవాల్సిన దాని కాదురా దాని మోసాన్ని. ఎలా? మూడేళ్ల నీ ప్రేమని మూడు నిమిషాల్లో మడతపెట్టిన అమ్మాయిని మూడే రోజుల్లో నువ్వు మర్చిపోయేలా చేస్తావు? అవ్వండి, ఆ చేసిన మోసం నా కళ్ళ ముందు భరతనాట్యం ఆడుతుంటే. కబడ్డీ ఏం ఆడట్లేదు, నువ్వు దాన్ని మర్చిపోవాలంటే అది నిన్ను మర్చిపోకూడదు రా అబ్బాయి. అది ఎలా సాధ్యం? దానికి ఫోన్ చేసి కసితేరా తిట్టరా? తిడితే చెప్పింది చెయ్యరా అబ్బాయి. ప్రేమ గీమ అని చెప్పని నా జీవితాన్ని సగ్గనాకించావు కదే. ఈ అంబ పల్లిలో అమ్ముకునేదానా? ఇత్తలాడుకున్నావు కదే, హెచ్చి పెట్టేవాను. వీడు హైట్లోనే కాదు తిట్టడంలో కూడా కొంచెం ఎదగాలి. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? పర్లేదు, కొంచెం రిలాక్స్డ్గానే ఉంది. డే వన్ చాప్టర్ త్రీ, పగిలిన ప్రేమ కోట, దురలవాట్ల కొత్త బాట. నాన్న గిల్బిల్ పండే, పైకి చూడు నాన్న. ఏం చేస్తున్నారు సార్? ఇంకొంచెం రిలాక్స్ అవుదామని స్మోక్ చేస్తున్నాం. ఓహో, ఒకవేళ ఈ పిల్ల హ్యాండ్ ఇచ్చిందని స్మోకింగ్ అలవాటు చేసుకున్నావు అనుకో. చేస్తే పాప హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయి హ్యాపీగా దప్ప నిన్ను చూడడానికి వచ్చిన నీ సుదూరపు ఫ్రెండ్ ఒకడు. అవునరా, ఇంతకుముందు నీకు సిగరెట్ తాగి అలవాట్లేదు కదా, ఇప్పుడు ఎలా అయింది? దానివల్లగా నాకు అలవాటు. అలా నీ ఫ్రెండ్ మళ్ళీ దీన్ని గుర్తు చేయకూడదంటే ఇప్పుడు నేను ఈ సిగరెట్ తాగకూడదు అంతే కదా? మరి అంతేగా. ఓకేనా? ఓకే. డే వన్ చాప్టర్ ఫోర్, ఓదార్పు యాత్ర కాదు అదొక విషాద యాత్ర. రై ఆగు. మళ్ళీ ఏంటి? ఎక్కడికరా వెళ్తున్నావు? మీ ఇంటికి లెఫ్ట్కి కదా వెళ్ళాల్సింది. నా ఫ్రెండ్స్ దగ్గరికి. ఫ్రెండ్స్ దగ్గరికా? ఎందుకురా? మరి నా బాధను షేర్ చేసుకోవాలి కదా. షేర్ చేసుకోవడానికి ఇదేమన్నా వైఫై అంటారా? ఒకవేళ నువ్వు షేర్ చేసుకున్నావు అనుకో. అన్నీ మర్చిపోయి హ్యాపీగా బీట్ సాంగ్స్ వింటూ ఉంటుంటే. రే మామా, ఎలా ఉన్నావురా? సూపర్ ఉన్నారా? అమ్మయ్యా, నువ్వు హ్యాపీగా ఉన్నావుగా, అమ్మాయిని మర్చిపోయావు కదా. మర్చిపోయింది, మళ్ళీ గుర్తిస్తాడు. ఎలా ఉంది? ఇది ఎంతటి తాగిద్ది అనుకుంటున్నావా? ఆకక అంకుల్ కూల్ డ్రింక్ ఇరా. ఒక్క నిమిషం అమ్మా. ఎండాకాలంలో ఎండను పడి ఏదో కూల్ డ్రింక్ తాగుదామని ఖాతా కొట్టుకెళ్తే ఇదిగో. ఏం బాబు, బాగున్నారా? బాగున్నాను అంకుల్. ఏ అలా అడిగారు? ఎవరో ఒక అమ్మాయి మోసం చేస్తుందని మీ ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఈయనకు కూడా చెప్పాడు? ఆడు నీ ఇంటి పక్కనే ఉంటాడు కాబట్టి ఆడి మొహం చూసినప్పుడల్లా ఆ పాపే గుర్తొస్తుంది. ఇవన్నీ జరగకూడదండి, నువ్వేం చేయాలి? నేను ఇంటికి వెళ్ళా. డే వన్ చాప్టర్ 5.